mat laga ho. Welcome to Women's Alex Star Mahila 2400 plus. Longest running women's game show ki Limca Book of Records lo ki ekina 20 game show ki mana Star Mahila ki swagatam suswagatam. Ee roju vachina 20 mana participants. Varalakshmi, hi. Hi, Manali. Hi, Varalakshmi. How are you? In height and height. No, Varalakshmi, I'm not a height. 5'4½". Just 2 days back, I'm going to have a half. I'm going to have a half. My name is Varalakshmi, and I have done my degree complete. My hobby is singing, dancing, playing. That's it. I'm going to say that I'm better. Choose the third one. I'm going to say that. Yes. I'm going to say that. Then inclone a coach on it into internal. I'm going to say that. చెప్పండి వాళ్ళకి మీ మమ్మీ ఒక గొప్ప విషయం ఏంటంటే కనీసం మీరు డెలివరీ టైం లో కష్టపడ్డారు అప్పుడు కూడా నేను డాక్టర్కి ఇచ్చేదారా డాక్టర్ నేను పడుకుంటాను మీ ఇష్టం తీసుకోండి అన్నారా అసలు నీకు ఎంత సుఖము మీ ప్రవీణ్ ఉన్నాడు అసలు ఎంత అదృష్టవంతుడు ఎక్కడ ఉంటాడు మా ఆయన ఓ మీ ఆయన గుండెల్లో ఏముందో చేతుల్లో తెలుస్తుంది I wouldn't have minded if my right hand was going to take a bound. స్వాతి యాక్టివ్నెస్ ఎనర్జీ బాగా నచ్చింది అంటే ఇంత ఎనర్జెటిక్ గా ఉండాలంటే మనం తిని పడుకోవాలన్నమాట నన్ను ఎక్కడ చూసినట్టు నువ్వు దీనికే వచ్చావుగా ఇంతకు ముందు ఎప్పుడు ఒక 3 ఏళ్ల క్రితం నేను రాలేదు వచ్చావు రాలేదు మరేంటి చెప్పు చెప్పాలి నువ్వే నిన్న ఎక్కడ చూసానా ఆ మొన్న ఒకసారి నేను టీవీకి దగ్గరగా వెళ్ళాను అప్పుడు నువ్వు కూడా ఇలా దగ్గరగా వచ్చావు నిన్న అప్పుడు చూసా కాదు మరి నేను నాకు పెట్టకుండా కేక్ ను ఒక్కదానే తినేసిన అప్పుడు నిన్ను కోపంగా చూసిన 2400 ఎపిసోడ్ అబ్బా ఇప్పుడు కేక్ ఎపిసోడ్ అరే నిన్నది కేక్ ఉండే ఉంటుంది ఎక్కడో ఒక చోట ఆ కేక్ ఫార్మాట్ లో లేదు కానీ వేరే ఫార్మాట్స్ లో ఉన్నాయి పర్లేదు పోయింది అది ఇప్పుడు తీయగలమా లేదా అని ఐ డోంట్ నో
నేను అప్పుడే నేను ఇలా దగ్గర పెట్టి నాకు నాకు స్వాతి నాకు అన్న నువ్వే వినిపించుకోవాలి. అక్క సలాడ్ బాగుందా, అక్క ఇది బాగుందా, అక్క అది బాగుందా? ఎక్కడ ఉంటాడు? వాడు సౌదీలో ఉంటాడు. ఓ సంతోష్, హాయ్ చెప్పండి. ఏ హాయ్ సంతోష్, చెఫ్ మా తమ్ముడు. చెఫ్ రాగానే నేను మీ ఇంటికి తీసుకొచ్చి మస్తు వెరైటీస్ వండిపిస్తా. ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకుంటాం రోజులు. తను కాదు కదా వంట చేసేది, వాళ్ళ తమ్ముడు కాబట్టి నో ప్రాబ్లం. మా తమ్ముడు ఎక్సలెంట్. ఇంట్లో వంట ఎవరు చేస్తారు మరి స్వాతి? ప్రవీణ్ చేసి అప్పుడు పడుకుంటా, చేసి తింటే తింటారు, లేకపోతే లేదు. లేకపోతే ఒక్క నిమిషం కూడా పడుకోనియరు. ఇట్లా బెడ్ మీద కొరకొని స్వాతి స్వాతి అన్నిటికీ నన్నే లాక్కి వెళ్తారు. ఎవరు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. కాదులే, చుట్టుపక్కల ఉండే వాళ్ళు తీసుకెళ్తూనే ఉండొచ్చు. కాదు, ప్రవీణ్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అనూష, నీ గురించి చెప్పు. హాయ్ సుమా, నా పేరు అనూష, నేను మియాపూర్ నుంచి వచ్చాను. అండ్ నేను విప్రో కంపెనీలో వర్క్ చేస్తున్నాను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతుంది. నాకు ఇలాంటివి చూస్తే ఇలా ఇలా కొట్టాలనిపిస్తుంది. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతుంది. చాలా బాగున్నాయి. థాంక్యూ. సమ్మర్ సీజన్ లో ఎవరు ఎవరికి ముద్దు పెట్టకూడదు. ఇప్పుడే వద్దులే, తర్వాత ఇచ్చుకుందాం. ఓకే, కొంచెం ఏసీలు బాగా పనిచేసిన తర్వాత. డాక్టర్ జ్యోతిర్మయి, ఏ మనకి ఏమైనా అయితే ఈ రోజు సెట్ లో ఒక డాక్టర్. ఈవిడ కొంచెం అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఎనర్జీ లెవెల్స్ ఎక్స్ట్రా అయ్యేవి తీసేయండి. అవును, వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్. అవును, ఇప్పటి వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లు జరిగాయి కదా. ఎనర్జీ ట్రాన్స్ప్లాంట్ జరగాలంటే మీరు కేవలం స్టార్ మహిళా షో ఒక్కటి చూస్తే చాలు. ఇది మాత్రం నిజం. ఇవాళ మన ఎపిసోడ్ కి నిన్ను మా పబ్లిసిటీ రిప్రజెంటేటివ్ గా నేను అపాయింట్ చేస్తున్నాను, తీసుకో. చెప్పు జ్యోతి, నువ్వేం డాక్టర్? నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కంప్లీట్ చేశాను, 6 ఇయర్స్ కోర్స్, లైక్ డిగ్రీ అండ్ పీజీ. ఐఎమ్ డూయింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్. ఓకే, ప్రాపర్ వచ్చేసి వరంగల్, బట్ ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఆపరేషన్స్ అవి చేయొచ్చా? మీరు అదర్ కంట్రీస్ లో మాత్రం మాకు వాల్యూ ఉంది, ఇంకా ఇండియాలో అయితే రాలేదు. ఇప్పుడు వేరే కంట్రీస్ లో మెడిసిన్స్ మీరు డాక్టర్ ఫిజిషియన్ చూస్తే నెక్స్ట్ వి హావ్ టు గివ్ ద డ్రగ్స్, బట్ ఇక్కడ ఇంకా ఫిజిషియన్స్ ఒప్పుకోవట్లేదు. ఓకే, మీరు చూసిన తర్వాత ఇవ్వాలి. డ్రగ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా చూసి అండ్ పేషెంట్ కి కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ పేషెంట్ కి ఇవ్వాలి. బట్ ఇంకా ఇక్కడ అయితే అలాంటివి రాలేదు. డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో వారిది అన్నమాట మీరు? యా యా. సో ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయబోతున్నారు? లైక్ ఇప్పుడైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఓకే, కాలేజ్ వచ్చేసి శ్రీదత్త ఇన్స్టిట్యూట్. ఓకే, ఇప్పుడు అమెరికాను వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట, అంటే మనకి జలుబులకి దగ్గులకి వాటికి. మిగిలినవి ఏవి కూడాను మనం కొనడానికి వీల్లేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, సంతకం ఉండాలి, వాళ్ళది కన్ఫర్మేషన్ ఉంటేనే గానీ ఇవ్వదు. మనం ఇక్కడ యాంటీబయాటిక్స్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు, స్లీపింగ్ పిల్స్ నాలుగు ఇవ్వండి అంటే. ఫార్మసీలో కూడా లైక్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేరు. వి ఆర్ ద రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ వేర్ వి హావ్ టు బి ఇన్ ద ఫార్మసీ అండ్ ఇన్ ద హాస్పిటల్. బట్ ఇక్కడ వచ్చేసి లైక్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్, అక్కడ ఫార్మసిస్ట్ ఒకరి పేరు ఉంటుంది, వర్క్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఓకే, సో మా లాంటి వాళ్ళు అక్కడ వస్తే ఇంకా పేషెంట్స్ కి యూస్ఫుల్, మాకు యూస్ఫుల్. డెఫినెట్లీ రావాలి రావాలి, కానీ నాకు మీ అవసరం రాకూడదు అని నేను అనుకుంటాను. నేనైతే అసలు వద్దు, నాకు జాబ్లు రావు. రాజీవ్ కనకాల ఉన్నంత వరకు మెడిసిన్ సరే అయితే ఫైన్. మళ్ళీ ఏంటి ఫ్యాన్ నీకే కావాలట్లేదు. డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగా కట్టానా నేను? క్యాట్ వాక్ లో ఒక్కోసారి చెయ్యి పైకి వెళ్తుంది. ఇదిగో ఎప్పుడైనా సరే ఇప్పుడు సారీ పల్లూలో ఒక్కోసారి ఈ డిజైన్ ఏదైతే ఉందో అది ఇటువైపుకి వస్తుంది.
అండ్ కొంచెం ట్రాన్స్పరెంట్ సారీస్ ఉన్నప్పుడు మనం సింగిల్ లేయర్ లో అవి వదులుకోలేము కదా, అలాంటప్పుడు ఈ ప్యాటర్న్ కట్టుకుంటే ఈ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది. ఏంటది అది మీరు కవర్ చేస్తున్నారా? నిజంగా నేనా? ఏ నిజంగా చెప్తున్నా నేను, క్లియర్ రియల్లీ సీ, ఇదంతా నెట్ మెటీరియల్ కదా. మీరు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు కాబట్టి దీన్ని ఇలా కట్టుకోవాలి. ఓకేనా? సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ ఎపిసోడ్ అయిపోయే టైం వచ్చినట్టుంది. అబ్బా బాగా వాగుడుకాయలు వచ్చాయి. ఓ మై గాడ్, వీళ్ళందరూ బాగా వీళ్ళ కరక్ అయిపోసేయాలి బాగా. ఓకే, ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఎందుకంటే మొన్న ఒక సమస్య వచ్చింది. నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, స్వామి వరలక్ష్మి వ్రతం వల్ల చాలా ప్రాబ్లమ్స్ గా ఉన్నాయి, ఈ భార్యలేమో వరలక్ష్మి వ్రతం చేసి 7 జన్మలకి ఇదే భర్త కావాలని కోరుకుంటున్నారు, కానీ భర్తల విషయంలో అలా లేదు, వాళ్ళు జన్మకి వేరే భార్య అని కోరుకుంటున్నారు, దీనికి ఒక పరిష్కారం కావాలి, ఈ స్కీమ్ ఆపేద్దాం అన్నారంట. ఈ స్కీమ్ ఆపడం ఏంటి? అలా ఆపడం కుదరదు, ఇది కొన్ని తరాల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి స్కీమ్, ఈ స్కీమ్ అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి అని చెప్పారంట. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగారంట. సరే, మీరు చెప్పండి పరిష్కారం ఏంటి? మనం కూడా భర్తల్ని మార్చేద్దాం. మనం కూడా భర్తల్ని మార్చేద్దామా? వెళ్ళి మంచి విషయం వ్రతం చేస్తారు. వేరే ఏదైనా ఆలోచనలు ఉంటే చెప్పండి. భర్తలు కూడా 7 జన్మల వరకు అదే భార్యలతో కంటిన్యూ అయ్యేలాగా ఒక వ్రతం, మగవాళ్ళ వ్రతం. ఇగో మీ ఇద్దరు పెళ్లి కాలే, నీకు పెళ్ళైంది ఇప్పుడే, ఏం చేయమంటే చేయాలి, 1 రూపీ అడగొద్దు, అబ్బా షాపింగ్ తీసుకోవే, అబ్బా నాకు అది తినాలనిపిస్తుంది, అబ్బా నీకు ఇద్దరనిపిస్తుంది, పరిష్కారం చెప్తాను. దీనికి పరిష్కారం ఏమిటంటే, భర్తలకి ఎలాగో వేరే వేరే జన్మలకి వేరే వేరే భార్యలను కోరుకుంటున్నారు కాబట్టి, భార్యలు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోండి, మీకు 7 జన్మల వరకు అదే భర్త కంటిన్యూ అవుతారు, అయితే ప్యాకేజ్ లో స్పెషల్ ఆఫర్ కింద అదే అత్త కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్తే వెంటనే ఇంకా స్టాప్ చేస్తారు. బాగుంది, మంచి ఆఫర్ కదా, ఆఫర్ బాగా చాలా చాలా బాగుంది. సరే, ఈ ప్యాకేజ్ కొత్త ప్యాకేజ్ పెట్టేసరికల్లా కొంచెం ఈ వ్రతంలో కాస్త కౌంట్ తగ్గిపోయింది అనమాట, అంటే వ్రతాలు చేసుకునే వాళ్ళలో కౌంట్ బాగా తగ్గిపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది మనుషుల్లో. ఇలా జరిగేసరికల్లా వరలక్ష్మి అమ్మవారు కొంచెం అక్కడ వాళ్ళ ఆయనతో మొరబెట్టుకున్నారు, వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం అని. ఇలాంటి ప్యాకేజ్ ఏదో కొత్తగా పెట్టారు అందుకనే జరిగింది అనేసరికల్లా ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ అవి పెట్టకుండా ఆ ప్యాకేజ్ ని రద్దు చేశారు. సో ఇప్పుడు ఆ ప్యాకేజ్ లేదు, లేదు, ఓన్లీ భర్తలు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. సో ధైర్యంగా చేసుకో. ఓకే ఓకే, భర్త బాగాలేకపోతే అప్పుడు వచ్చి సుమన్ అడుగు, భర్త బాగాలేదు ఖచ్చితంగా వస్తారని అనుకుందాం. రెడీ 1 2 3 గో.
ఒకళ్ళు కూర్చున్నారు. ఇలా వచ్చే స్వాతి, ఇలా ఏమేమి వినాల్సి ఉంటుందో ఏంటంటుంది. స్వాతి, నువ్వేవేవేవో చెప్పాలనుకుంటావు కదా, అవేవేవేవేవో చెప్పేసాయి. ఏంది నేను ఏమన్నా అట్లా మాట్లాడుతాను? నీ లెక్క నత్తి 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 కాదు, నువ్వు చాలా ఇంత ప్రిపేర్ అయ్యి కత్తిలాగా తీసుకొచ్చి ఉంటావు పెద్ద గజనేది అని. అంటే మర్చిపోయావా ఇప్పుడు? అన్ని మర్చిపోతాను. అదే నువ్వేదో ప్రిపేర్ అయ్యావు. ఒక నిమిషం ఆగు. కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన 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 కందిపప్పు గాది కింద పందికొక్కు. లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయకు. సబ్బు హోల్స్ చిన్న చిన్న హోల్స్ ఉన్న దాంట్లో ఎందుకు పెడతారు? పెద్ద పెద్దవైతే జారిపోతుంది సబ్బు. అంతే కదా, అందుకోసం అంతే. మీకు ఇది టాలెంట్ ఉందా నాకు ముందు తెలుసు. నా పిచ్చి కాకపోతే నేనేంటి ఇది? సబ్బు రుద్దుకోవట్లేదు అనుకుంటున్నావా? మా ఇంట్లో చిల్లులు డబ్బా లేదనుకుంటున్నావా? తెలుసా, మనకు ఉండేటువంటి వాటర్ ప్రాబ్లం కి ఫ్యూచర్ లో టిష్యూ పేపర్ వంటికి కూడా. కమ్మ, అందరూ తుడుచుకొని రండి అంటారు అప్పుడు. అందరూ స్నానం చేసుకొని రండి, అందరు తుడుచుకొని రండి. తుడుచుకొచ్చారు. రెడీ, 1 2 3 గో. మీరు అనుష కూర్చో జాగ్రత్త పడిపోయింది. అలాగే వెనక్కి వచ్చేయండి. ఏంటి మీరు ఆగిపోయారండి? మీరు వెళ్ళండి, వెళ్ళి వెళ్ళండి. ఎందుకు ఆగి? మీరు మీ దగ్గరికి ముందు ముందు కొంచెం ముందుకు వెళ్ళండి. స్వాతిని పట్టుకునే వాళ్ళు విన్నారు. అనుషకి 20 పాయింట్లు, జ్యోతిర్మయికి 25 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ నితిన్, పక్కన పిక్చర్స్. వరలక్ష్మి, 10 9 8 7 6 5. అయిపోయింది. హలో, ఆమె టైటిల్ చెప్పింది. అరిచింది అనుకుంటున్నారా మీరు? నువ్వు చెప్పలే టైటిల్. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి.
చూద్దాం. ఎలాగో వచ్చింది కాబట్టి నీకు అల్లు ఎంత వరకు వచ్చో చూద్దాం చెప్పు. అయిపోయిన తర్వాత అరు అరు ప్లీజ్ అంత నాఫీసు నాకు నా కంట్రోల్ అవ్వదు. నువ్వు అనుష్క సేమ్ టు సేమ్ అనుకుంటా కదా, నాకు కూడా అంతే. నేను ఒక చిన్న విషయం ట్రిగర్ అయ్యిందా ఫినిష్ ఇంకా ఆ రోజు ఫంక్షన్ లో మొత్తం నడుస్తూనే ఉంటది. నెక్స్ట్ సెలబ్రిటీ రజీనా పక్కన పిక్చర్స్. వరలక్ష్మి సుబ్రహ్మణ్యం ఫసల్ చూద్దాం. నిజంగా మీ డాన్స్ చూసి ఆయన మైండ్ బ్లాక్ అయిందంట. ఆగు, బజర్ నొక్కాలి అనకూడదు. వరలక్ష్మి 10 9 8 7 6 5 చెప్పండి. సరైనోడు చూద్దాం. అంటే వెలిగించిన వాడు ఫస్ట్ సరైనోడు కాదు, అందుకని వెలిగించిన వాడు ఇప్పుడు సరైనోడే. కరెక్ట్.
నెక్స్ట్. ఓ కంగ్రాట్స్, హ్యాట్రిక్ కొట్టావు. థాంక్యూ. అల్లు అర్జున్ బాబాయ్ గా శ్రీకాంత్ గారు సరైన సినిమాలో మనకు కనిపించారు. నెక్స్ట్ సెలబ్రిటీ అదా శర్మ పక్కన పిక్చర్స్. డాక్టర్ జ్యోతిర్మయి చెప్పండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. క్షణం చూద్దాం. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు పక్కన పిక్చర్స్. అనూష మంగమ్మ గారి మనవడు చూద్దాం. బాగుంది స్టెప్స్ అంతా చాలా సూపర్ గా చేశారు. మన అనూష మధ్యలో హాపింగ్ చేసుకుంటూ తిరిగింది. ఒకటి పిల్ల కూడా ఆడింది తెలుసా మధ్యలో. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. మరో చరిత్ర సినిమాలో హీరో ఎవరు? మరో చరిత్ర వరుణ్ సందేశ్. ఫస్ట్ కమలాసన్ గారు, కమలాసన్ గారు. తర్వాత రీసెంట్ గా వచ్చిన మరో చరిత్రలో వరుణ్ సందేశ్. తీసుకో. 6 ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత? జ్యోతి 3 తీసుకో. 2 ఫ్రమ్ అనుష. జ్యోతి 1. జీడిపప్పు నగరం మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? జీడిపప్పు నగరం అంట. జీడిపప్పు నగరం మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఒక ఆప్షన్స్. ఏ కర్ణాటక, బి కేరళ? కర్ణాటక. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కేరళ. కేరళలోని కొల్లం అనేటువంటి ప్రాంతం ప్రముఖ తీర ప్రాంతం. అక్కడ జీడిపప్పు చాలా ఎక్కువగా పండించి వేర్వేరు ప్రాంతాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. అందుకే ఆ ప్రాంతాన్ని జీడిపప్పు నగరం అని పిలుస్తూ ఉంటారు. ఏంటని ఏ పప్పులు తిన్నా ఎక్కడ నుంచి వస్తున్నాయి కూడా తెలుసుకోవాలి. ఈ మాట ముందు తెలుసు. ఒక్క పప్పు మాత్రం మనం తెలుసుకోక ముందే మనం పోతాం. అదే గన్నేరు పప్పు. ఇలా వచ్చి రాజా విక్రమార్క సినిమాలో హీరో ఎవరు? హీరో ఎవరు కదా. ఆప్షన్స్ తీసుకో. ఏ చిరంజీవి, బి వెంకటేష్? వెంకటేష్ కాదు, చిరంజీవి. సో కరెక్ట్ ఆన్సర్ చిరంజీవి. ఒక పక్షి ఆచూకి చెప్పిన వారికి 2 లక్షలు ఇచ్చేటువంటి అవకాశం ఏ దేశంలో ఉంది? ఒక పక్షి ఆచూకి చెప్పి అంటే ఆ పక్షి అడ్రస్ చెప్తే మనకి 2 లాక్స్ ఇస్తారంట. ఆ పక్షి ఏంటో నేను చెప్పట్లేదు కానీ ఆ దేశం ఏదని అడుగుతున్నా. ఆప్షన్స్. ఏ భారతదేశం, బి మయన్మార్? మన దేశం అయితే కాదు, పక్క అదే. ఏమో అవచ్చేమో.
అంత సీన్ లేదు. అయ్యా యూఆర్ మయన్మార్. రాంగ్ ఆన్సర్. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఆ విలువైన పక్షి పేరు రాబందు. అది దేశానికి వాతావరణానికి చాలా విలువైన పక్షి. కలేబరాల వల్ల వాతావరణం చెడిపోకుండా ఉండేందుకు అవి సాయపడతాయి. ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయి, అందువల్ల వాటి ఆచూకీ చెప్తే 2 లక్షలు ఇస్తామని మన దేశంలో ప్రకటించారు. అంటే వల్చర్స్ అన్నమాట. ఎప్పుడు ఎక్కడ అంటే ఆ పక్షి నీకు ఎక్కడైనా కనిపించినట్టయితే గవర్నమెంట్ ప్రకటించింది. అదే మరి నువ్వు న్యూస్ పేపర్ ఎక్కడ చదువుతావు, తింటావు, పడుకుంటావు కదా, అప్పుడప్పుడు ప్రకటించింది. ఆ న్యూస్ లో నువ్వు చూసేదంతా క్రైమ్ రిపోర్ట్ అయి ఉంటుంది. ఎవరు చూడని చోట పొగరాని పొగరంట. శివ సినిమాలో హీరోయిన్ ఎవరు? అమలా. ఏ జీవిత బి అమల? అమల అన్న కదా నేను, ఇంకా నువ్వు జీవిత అమల అయింది. ఇంకా ఊరికే ఆప్షన్స్ ఇచ్చే పడి ఉంటుంది కదా. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. అనుష 1. ఏమిటున్నాయి అక్కడ తీసుకోవడానికి, అక్కడ చూడు 38. భాగవత ప్రకారం చిన్నారి కృష్ణుడిని వసుదేవుడు గోకులానికి చేర్చడానికి వెళ్ళినప్పుడు రెండుగా చీలి దారి ఇచ్చిన నది ఏది? శారదా తొందరగా ఫోన్ చేసి ఆన్సర్ చెప్పు. ఆవిడెవరు? మా ఫ్రెండ్. ఫోన్ ఫ్రెండా? ఓ మై గాడ్, ఫోన్ కూడా అవసరం లేకుండా కనెక్ట్ అయిపోతుంది మధ్య. బ్లూటూత్, ఇన్విజిబుల్ బ్లూటూత్ పెట్టుకున్నాను. అచ్చా, ఆన్సర్ చెప్పిందా? ఆప్షన్ చెప్పండి. ఏ యమునా, బి సరస్వతి. శారదను అడగండి. పీకింది చాలు, ఆన్సర్ చెప్పండి. అదే ఆన్సర్ ఎవరికైనా సమాధానం తెలియకపోతే బుర్ర కొక్కునేవాళ్ళు, జడ కొక్కుంటున్నారు. యమునా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. వీళ్ళు ఎంత బాధపడుతున్నా. బెలూన్ మగ్గులు కొట్టడం భయం. ఏదో మొత్తానికి మనుషులకు ఏదో భయం ఉండనే ఉంటుంది అని చెప్దాం అనుకున్నాను, కానీ ఉండదు. ఇవిడికే థ్యాంక్ యూ. హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఆప్షన్ తీసుకోలే, చెప్పేసింది ఆన్సర్. ఇంకా చెప్పేసింది రాంగ్ ఆన్సర్. నేను చెప్తాను నీకు, నాగార్జున. రాముడు ఎప్పుడు వచ్చాడు ఎన్టీఆర్ లాగా? నాగార్జున కరెక్ట్ ఆన్సర్. సౌందర్య హీరోయిన్. రవళి కూడా ఉంది కదా? రవళి కూడా ఉంది.
సూపర్ ఫిలిం. వర్షపు నీటిని మాత్రమే తాగే పక్షి ఏది? అమ్మయ్య ఇది కూడా చెప్తు. లక్కీ, దానికి వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్ల. ఆప్షన్స్ ఉమ్మా. ఏ, చేతక పక్షి, బి చకోర పక్షి. చకోర అయి ఉంటుంది చెప్పేసి. నీ పాయింట్స్ పొడగొట్టా నాకు తప్పాన్సర్ చెప్తావా? అయ్యో అలా కాదు, నీకు హెల్ప్ చేద్దాం అని. ఏ చేతక పక్షి? కరెక్ట్ ఆన్సర్. చేతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. వర్షాకాలం వచ్చే ముందు దక్షిణాఫ్రికా నుంచి ఒడిశా రాష్ట్రానికి వస్తుంది. అక్కడికి వచ్చి నీళ్లు తాగేసి వెళ్తుంది అంట. నిజంగా అసలు అది గ్రేట్. హెల్ప్ చేస్తున్నా, గుర్తు పెట్టుకోవాలి నువ్వు. నా తర్వాత కూడా కనిపించట్లేదు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. చూసారా నా చేతిలో ఏముందో? బొమ్మ తుపాకులు. హలో, బొమ్మ తుపాకులు కాదు, ఇవి నిజమైన తుపాకులు తెలుసా? దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి. 100 బంజరైల్స్ రోడ్ నెంబర్ 2 శ్రద్ధలయ స్టూడియోకి తొందరగా రండి. శ్రద్ధలయ కాదు, శబ్దాలయ. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కనుక మీరు రాంగ్ ఆన్సర్లు చెప్తే ఈ గన్ తో నేను మీ పాయింట్లు షూట్ చేసేస్తా. ఓ మై గాడ్. మొదటి చిత్రం. వరలక్ష్మి. జగపతి బాబు. మొదటి చిత్రంలో గన్ పట్టుకుని వచ్చారా లేదా చూద్దాం. జగపతి బాబు గారు ఆయన కూడా రెండు గన్స్ పెట్టుకొచ్చుకున్నారు. రెండు వైపులా గన్స్ పెట్టుకుని ఉన్నారు. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అల్లు అర్జున్. సింగిల్ గన్ తో వచ్చారు అల్లు అర్జున్. లోడ్ చేస్తూ ఉన్నారు జస్ట్ ఇప్పుడే. తర్వాత చిత్రం. అల్లరి నరేష్. అల్లరి నరేష్ నీకు మళ్ళీ 6. నెక్స్ట్ చిత్రం. సూర్య. నువ్వు అరిచిన అరుపుకి చెన్నైలో ఉండే సూర్య ఉలిగిపడ్డాడు. నీ కారు. నెక్స్ట్ చిత్రం. పవన్ కళ్యాణ్. లాస్ట్ చిత్రం. వరలక్ష్మి. గన్నుతో కోలాటం కూడా ఆడుకోవచ్చు అని ఇవాళే తెలిసింది నాకు. ఏయ్ వరలక్ష్మి, మొత్తం 6 కరెక్ట్ గా చెప్పినటువంటి అరుదైన పార్టిసిపెంట్ గా నువ్వు చార్ మేళ చరిత్రలో మిగిలిపోతావు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆడుకుందాం రా. మీ గేమ్, మీరు ఇలా ఈ స్టిక్కర్, ఓ సారీ, మీరు ఇలా పట్టుకోండి, స్టిక్కర్ కిందే పట్టుకోండి. ఇప్పుడు ఒక బంతిని ఇలా పెట్టండి, దీన్ని ఇలా కొట్టండి. 1 2 3 గో.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు. డిన్నర్ సెట్. రెడీ, వన్ టూ త్రీ గో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు. 96. అండ్ సాస్ ప్యాన్ సెట్. రెడీ, వన్ టూ త్రీ గో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 42. రోటీ మేకర్. డాక్టర్ జ్యోతిర్మయి, మీ టార్గెట్ 90. అలాగైతే మీరు విన్ను, లేదంటే పక్కన స్వాతి ఉంది కదా ఆవిడ విన్ను. రెడీ, వన్ టూ త్రీ గో. మూడు నాలుగు ఐదు ఆరు 36. రైస్ కుక్కర్. ఈరోజు విన్నర్ స్వాతి. మహమాన్ని కిక్కే మెచ్చినా, నా సరుకే తెచ్చినా, నీ సరసకు
స్వాతి గెలుచుకుంటుంది సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్లో. బై బై. వెనక్కి తిరగండి. టీచర్ ఇది వెనక కాదు టీచర్, ఇది ముందు. అభివందనం యమ రాజాగ్రణి, సుస్వాగతం సూర చూడామణి, నమ సుగుణ